ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్లు తుది దశకు చేరుకున్నాయి. ఇవాళ ఐపీఎల్లో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. విశాఖ వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. 2012 తర్వాత తొలిసారిగా ఢిల్లీ జట్ ప్లేఆఫ్స్కు చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేత 2 క్వాలిఫైయర్ మ్యాచ్లో చెన్నైతో తలపడనుంది. నిన్న జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్ల కోసం ఏసీఏ, విడిసిఏ స్టేడియాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. స్టేడియం ప్రధాన ద్వారాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఇంకా ఎలక్ట్రానిక్ స్కోర్ బోర్డులు, ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రిప్లేలు, థర్డ్ ఎంపైర్ నిర్ణయాన్ని తెలిపే విజువల్స్ కోసం భారీ స్క్రీన్లను సిద్ధం చేశారు. ఫ్లో పిచ్ కావడంతో తొలి ఇన్నింగ్స్లో బౌలర్లకు సహకరించే అవకాశాలు ఉన్నాయి. దీంతో టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ. పగలంతా వేడిగా ఉక్కపోతగా ఉండి రాత్రి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.